మెదక్ జిల్లా బ్రాహ్మణిపేట టీఆర్ఎస్పీ యువజన సంఘం నాయకుడు మధుసూదనాచారి కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతించారు. అవినీతి రహితంగా వివాదాలకు తావివ్వకుండా రెవెన్యూ సేవలను సులభతరం చేసే నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారని, తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు మేలు చేసే అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చారని టీఆర్ఎస్పీ యువజన సంఘం నాయకుడు మధుసూదనాచారి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, సీఎం కేసీఆర్ గారు రైతు బిడ్డగా రైతుల కోసం ఎల్లప్పుడూ ఆలోచించే గొప్ప నాయకునిగా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ అందులో భాగంగా ఈరోజు రైతులకు భూములకు సంబంధించిన పనులు కూడా వెంటనే సులభతరంగా జరగడానికి, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి రైతుల క్షేమం కోరే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం అనేది హర్షించదగ్గ విషయము. వారికి రైతులు కూడా ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటారు. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా అవినీతిని నిర్మూలించవచ్చు. ఈ అవినీతి నిర్మూలన కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ అవినీతి నిర్మూలన కోసం ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది ఇదివరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. సీఎం కేసీఆర్ గారు ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం అనేది రైతులకు చాలా మంచి అవకాశము. వాళ్ళకి భూములకు సంబంధించిన విషయాలు, పనులు కూడా సులభతరంగా వెనువెంటనే ఎక్కడ తిరుగు అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా తొందరగా జరుగుతాయని కూడా మేము కోరుకుంటున్నాము. కేసీఆర్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు మేమందరం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం అందరం కూడా హర్షిస్తున్నాము.